మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్స్, శ్రావణం సేవింగ్స్. శ్రావణంలోనూ ఆషాఢం ధరలకే షాపింగ్ చేయండి. 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 400 రూపాయలకే రెండు రాయల్ షిఫాన్ సారీస్, 800 రూపాయలకే రెండు లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 2000 రూపాయలకే రెండు వామ్ సిల్క్ సారీస్, 3000 రూపాయలకే రెండు గాంధర్వ పట్టు సారీస్, 4000 రూపాయలకే రెండు సాఫ్ట్ బ్రొకెట్ సారీస్, 5000 రూపాయలకే రెండు పాయిడీ టిష్యూ సారీస్, 399 రూపాయలకే రెండు క్లాసిక్ లెగ్గిన్స్, 599 రూపాయలకే రెండు స్ట్రైట్ కట్ టాప్స్, 899 రూపాయలకే రెండు స్ట్రైట్ కట్ చుడిదార్స్, 799 రూపాయలకే రెండు డ్రెస్ మెటీరియల్స్, 349 రూపాయలకే రెండు బాయ్స్ టీషర్ట్స్, 499 రూపాయలకే రెండు బాయ్స్ షర్ట్స్, 599 రూపాయలకే రెండు బాయ్స్ జీన్స్, 599 రూపాయలకే రెండు గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకే మూడు షర్ట్స్ లేదా మూడు జీన్స్ లేదా మూడు ఆమ్స్టర్ టీషర్ట్స్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై ఫ్లాట్ 29% ఆఫర్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. నమస్తే, జర్నలిస్ట్ మీకేఎంఆర్. భారతదేశంలో ఈ రాష్ట్రంలోనైనా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నవాళ్ళు ఆయా శాఖలలో ఆఫీసుల్లో ఖచ్చితంగా రిజిస్టర్లో సంతకాలు పెట్టడం, లేదంటే బయోమెట్రిక్, లేటెస్ట్గా వచ్చింది బయోమెట్రిక్ అనేది తప్పనిసరి అవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో కొందరు ఐపీఎస్ ఆఫీసర్స్ తమ ఇష్టం వచ్చినట్టుగా సంతకాలు ఆఫీసులకు వెళ్ళినప్పుడు సంతకాలు పెట్టాలా లేదా పెట్టకపోయినా ఎవరు అడుగుతారు అనేది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కొంతమంది అధికారులు, ఐపీఎస్ అధికారులు రిజిస్టర్లో సంతకాలు పెట్టడం ఉండకుండా ఉండడాన్ని మరి ఏపీ ప్రస్తుత ఏపీ పోలీస్ డీజీపీ గారు ద్వారకా తిరుమల గారు గుర్తించారు. మరి అలాంటి వారిలో ప్రధానంగా అంటే వైఎస్ఆర్సీపీతో అంటగాగిన అని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులు సీతారామాజల్ గారు, సునీల్ కుమార్ గారు, సంజయ్ గారు, అదేవిధంగా కొల్లి రఘురామరెడ్డి గారు, ఇట్లా చాలామంది, దాదాపు 6 మంది ఐపీఎస్ ఆఫీసర్స్. మరి వారు ఆయా ఆఫీసులకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రిజిస్టర్లో సంతకం పెట్టాల్సిన అవసరం ఉంది కదా, డ్యూటీకి వచ్చినట్టు ఉండాలి కదా, రికార్డు ఉండాలి కదా. ఎవరూ సంతకాలు పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు ఆఫీస్తో సంబంధం లేకుండా సంతకాలు పెట్టకుండా వ్యవహరించే తీరుని ఏపీ డీజీపీ చాలా సీరియస్గా తీసుకున్నారు. ఖచ్చితంగా ఆఫీసులో రిజిస్టర్ పైన రిజిస్టర్లో సంతకాలు పెట్టి తీరాల్సిందే అని హుకుం జారీ చేశారు ఏపీ పోలీస్ డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు. మరి వీళ్ళని ఎవరైతే ఈ రిజిస్టర్లో సంతకాలు లేకుండా ఉన్న ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయమన్నారు. ఇంకా వారు ఎవరికి కూడా ఏ విభాగాలు వారు కేటాయించినట్టుగా అధికారికంగా ప్రారంభించలేదు. కానీ డీజీపీ గారు మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ అంశాన్ని. విధులకు హాజరైనప్పుడు ఖచ్చితంగా ఆఫీస్ రిజిస్టర్లో సంతకం పెట్టడం. అది ప్రధాన బాధ్యత. కాబట్టి ఆ బాధ్యతను విస్మరించి బాధ్యత కలిగిన ఐపీఎస్ ఆఫీసర్లు రాజకీయ రంగులో ఈ విధంగా ఎవరైతే ఎంతవరకు కరెక్ట్ అని కూడా బయట వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ ద్వారక తిరుమలరావు గారు చాలా సీరియస్గా తీసుకుని ఎవరైతే సంతకాలు పెట్టకుండా గత వైఎస్ఆర్సీపీ పాలనలో ఇష్టం వచ్చినట్టు లేదా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారో అలాంటి ఐపీఎస్ల మీద చర్యలు తీసుకునే విధంగా కూడా మరి ఏపీ డీజీపీ ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించారు. ప్రభుత్వంలో పోలీసు ఉన్నతాధికారులతో, ప్రభుత్వంతో మాట్లాడి ఈ విధంగా విధులకు గైరహాజరయ్యంటే విధుల్లో ఉండవచ్చు కానీ రిజిస్టర్లో సంతకాలు పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు అనేది పెద్ద చర్చ నడుస్తుంది. ఇప్పుడు మరి అలాంటి ఐపీఎస్ ఆఫీసర్స్కి పనిష్మెంట్ ఇచ్చే విధంగా కూడా ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. మరి ఇప్పటికే డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయమన్నారు ఈ సోకాల్డ్ 5-6 ఐపీఎస్ ఆఫీసర్స్ని.
వీళ్ళకి పోస్టింగ్ ఇస్తారా లేదా, లేకపోతే వీళ్ళ పనితీరు మీద ఎలాంటి ప్రామాణికంగా వీళ్ళ దగ్గర రిపోర్ట్ ఉంది, వీళ్ళ అంచనాలు ఏంటి అనే దాని మీద కూడా చర్చ నడుస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీలు అంటకాగిన ఐపీఎస్లు రిజిస్టర్లో సంతకాలు పెట్టకుండా ఇష్టరాజ్యం వ్యవహరించిన వారిపైన ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. మరి డీజీపీగా కూడా సీరియస్గా తీసుకుని ఈ వ్యవహార శైలిని పూర్తిగా అధ్యయనం చేసి ఎవరైతే నిర్లక్ష్య ధోరణి వ్యవహరించారో అలాంటి ఐపీఎస్ల మీద కూడా చర్యలకు వెనకంజి వేసే ప్రసక్తి లేదని చెప్పి ఏపీ డీజీపీ ద్వారక సెల్మరా గారు పేర్కొన్నారు. మరి ఈ ఈ ఎపిసోడ్లో ఎలాంటి పరిస్థితులు ఎలాంటి ట్విస్ట్లు వస్తాయో చూడాలి. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండోమోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహరావుపేట, ఏలూరు. 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్ పేట, ఏలూరు 2.